ఈరోజు నిన్న సాయంకాలం మన యాడికి ఎస్ఐ కానిస్టేబుల్ ఫోన్ చేయించినాడు, రౌడీ సిడ్డల్ కౌన్సిలింగ్ ఉందని ఫోన్ చేశారు సార్. ఈరోజు నేను 10 గంటలకు నేను పోయాను సార్. పోయిన తర్వాత అక్కడ లోకల్ నాయకులు ఉన్నారు, మొత్తం రౌడీ సిడ్డల్ అంతా జరిగిపోయింది. నేను నన్ను ఒకరిని లోపల పిలిపించుకున్నాడు. నేను లోపల పోయే టయానికి లోకల్ నాయకులు కొంతమంది బడా నాయకులు, యాడికి మండల బడా నాయకులు ఉన్నారు. కొంచెంసేపు నువ్వు ఒకరిని వెయిట్ చేయి, మిగతా వాళ్ళంతా పోండి అని అనిపించారు సార్. అప్పించిన తర్వాత ఒక 1.5 అవర్ వెయిట్ చేశాను సార్. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత రీజన్ లేకుండా కొడుతున్నారు సార్. ఏం సార్ నేను కొట్టడానికి కారణం ఏంటి సార్? నేను రౌడీ సీటర్ కావడానికి కానీ కారణం ఏంటంటే, నేను ఒక గత 2021లో సర్పంచ్గా పోటీ చేశాను. అప్పటి నుంచి నా పైన కేసులు ఉన్నాయి. అంతకుముందు నా పైన కేసులు లేవు, స్టేషన్ బాగా చూసిన పాపం లేదు నాది. ఎందుకు సార్ నేను తగ్గుతున్నానంటే, నేను రీజన్ లేకుండా కొడుతున్నాను. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాను. ప్లస్ గత వారంలో నాకు మండల తెలియదుగా అనుసరణ చేశారు జేసీ అగ్నిత్రన్న. అప్పటి నుంచి ఇంకా ప్రెజర్స్ ఎక్కువైనాయి సార్, కేసులు ఎక్కువైనాయి. అసలు రీజన్ లేకుండా కొడుతున్నారు సార్, ఎందుకు? అసలు నా చీర్ చూడండి సార్ ఒకసారి. అది సార్ జరిగింది. మీ పేరు? మండల శోభన్ బాబు సార్. రాజర్లో మెకానిక్ బాబు అంటారు సార్. నేను 2-వీలర్ మెకానిక్ పనిచేస్తాను. టీడీపీలో పార్టీ అంటే అభిమానం మీద బాగా చురుగ్గా పాల్గొంటాను. దానివల్ల మన అస్మిత రెడ్డి అన్న కానీ పిలిచి నాకు తెలుగుతో అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువైనాయి సార్, కేసులు ఇంకా రావడం, బండ్లకు కొంచెం అడ్డం పెట్టడం. బాబు గారిని గుడ్డూరును బాధినట్లు వాడడం, ఎస్ఐ గారు రౌడీ సీటర్లందరం కలిసి విచక్షణారహితంగా తిట్టడం, ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంతమంది సంఘీభావం తెలియజేయడానికి చూస్తే బాబు మంచితనం అందరికీ తెలుసు. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, 2 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చి తన పని తను చేసుకుంటూ సర్పంచ్ స్థానిక సంస్థల్లో నిలబడినందుకు కక్ష పెంచుకొని ఇతను ఎదుగుతాడని ఈ విధంగా చేయడం దుర్మార్గమైన చర్య. పరామర్శించడానికి వచ్చిన అస్మిత రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కారణం ఏంటంటే ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఇంతకుముందు పనిచేసిన చోట ప్రతి ఒక్కరు కూడా ఆ ఎస్ఐ ఎలా చేశాడు ఇట్లా అని చెప్పి చెప్తున్నారు. కానీ బాబు చెప్పాడు, అంతకుముందు ఎవరో కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఉన్నవి లేనివి చెప్పి, ఎస్ఐ గారు మీరు కూడా గమనించుకోండి, మీకు ఎవరు చెప్పారో ఏం కథ అనేది తెలుస్తుంటుంది ఇప్పటికే. కారణం ఏమి బాబును టార్గెట్ చేయడానికంటే, రాయలచర్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మనం ఈ ఎలక్షన్ల ముందు ప్రజలందరికీ తెలియచెప్పాలా. 4 ఏళ్ళు నాకు హింసలు పెట్టినారు, ఎక్కడ ప్రజాగలం వినపడుకోకుండా. మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మెయిల్ నిలబడుతుండే ఈ ఊర్లో. ఈరోజు మెయిల్ నిలబడదు, డ్రిప్ రాదు, ఈడ స్థానికంగా ఉండే సమస్యలు, డ్రైనేజ్ లేదు, ఇవన్నీ కూడా బాబు గట్టిగా పోరాడుతున్నాడని చెప్పేసి మీరు మనసులో పెట్టుకొని ఎస్ఐ గారికి లేని పని చెప్పి ఆ పిల్లవాడిని ఏదో చేయాలని చూసినారు. ఒక దెబ్బ కొడితే ఇంకొక దెబ్బ కొట్టించుకోవడానికి ఏమి సంశయం పడడం లేదు, భయపడడం లేదు. కారణం ఏమి? ప్రజల కోసం నిలబడినాడు ఆ పిల్లోడు. 30 లక్షల రూపాయలు డబ్బులు పోయినప్పుడు కూడా కన్నీళ్లు చూలే బాబులో. నిన్న అకారణంగా మీరు చేసినటువంటి ఒక దాడితో మొత్తం మనుషులు గాయపడినాయి. ఓడిపోయిన రోజు కంటే ఎక్కువ గాయపడింది నిన్న. ఇది ఒక రాష్ట్ర స్థాయిలో రాయలచేరు సమస్యలను కూడా తీసుకుపోతున్నాడు ఈ పిల్లోడు. ఈ పిల్లోని అనగదొక్కాలని చూస్తున్నారు. ఎంత అనగదొక్కితే అంతకు 4 గింతలు స్పీడ్గా పోయేటువంటి వ్యక్తి బాబు అని చెప్పి గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. మీరు ఏదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ధైర్యం లేదే? ఏం మీరు అందరు ఉన్నారు వైసీపీ నాయకులు, ఎందుకు మెయిల్ నిలబడడం లేదు? బ్రిటిష్ వాళ్ళ కాలం కట్టి ముందు నుంచి నిలబడతా ఉంది ఈ ఊరికి. ఒక ఖ్యాతి వచ్చింది, ఇదే పక్కన చెక్కల చెరువు ఉంది, వేములపాడు ఉంది, రెండు మధ్య రాయల చెరువుకి ఎందుకు విలువ వచ్చిందంటే ఇక్కడ ప్రజలు శాంతి కాముకులు, ఒక వ్యాపార రీత్యా, ఒక విజ్ఞాన రీత్యా, ఒక ఉన్నత స్థాయికి పోయినటువంటి ఊరు. ఇట్లాంటి ఊరిని కూడా నానాకు హింసలు పెట్టి రౌడీ సీట్లని నానాక సీట్లని పెడుతున్నారు. రోడ్లలో దొంగతనాలు జరుగుతుంటే కూడా పట్టించుకునే దిక్కు లేదు. ఈరోజు మోటార్ సైకిల్లో పోతుంటే దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఇవన్నీ ఏం పట్టించుకోరు కానీ ఇట్లా తెలుగుదేశం తరఫున మాట్లాడినారని చెప్పి ఈ విధంగా చేయడం భావ్యం కాదు. ఇదే ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు తలుచుకునింటే వైఎస్ఆర్లో నిలబడే నాయకుడే కనపడేవాడు కాదు ఒక్కడు కూడా. ఏమయ్యా, ఒక బీసీ, అదే ఈ ఊర్లో బీసీలు నిలబడినారు, ఏమన్నా చేశారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళని? ఒక్క మాట మాట్లాడలేదు.
ఎవరికి కూడా భయం లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ మేమందరం కూడా బావి వెనకాల నిలబడుతున్నాం. అస్మిత్ రెడ్డి అన్న గారి విజయాన్ని ఆపలేరు, ఇట్లాంటి దాడులతో తెలుగుదేశం పార్టీని ఆపలేరు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా.